విజయనగరం జిల్లా 8,000 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల నిర్మాణం. తొలి విడత విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల అందుబాటులోకి రానున్న 750 MBBS సీట్లు. ఒక్కో కాలేజ్ 500 కోట్ల రూపాయలతో నిర్మాణం. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు. విజయనగరం వైద్య కళాశాల నిర్మాణ పనులు తనిఖీలు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలో అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 8,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలలను దశల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తొలి విడతగా నిర్మిస్తున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా జూలై 15 నాటికి ఈ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి ఆగస్టు నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీఎంఎస్ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇతర అధికారులతో కలిసి విజయనగరం గాజుల రేగ వద్ద నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఈ తనిఖీలో ఏపీఎంఎస్ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, డిఎంఈ వరప్రసాద్, ఏపీఎంఎస్ఐడిసి ఎస్ఈ అంకయమ్మ చౌదరి, ఈఈబిఎన్ ప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలీల, సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన మెడికల్ కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాకి, అంటే ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ చేయాలి అనే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం ఏదైతే శాంక్షన్ ఇచ్చారో అది మొదటి సంవత్సరంగా మనం ఒక 5 మెడికల్ కాలేజెస్, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఆల్మోస్ట్ జూలై లో ఈ కౌన్సిలింగ్ అది ఉండడానికి అవకాశం ఉంది. సో ఆగస్ట్, ఆల్మోస్ట్ ఆగస్ట్ మిడ్ ఆగస్ట్ కానీ, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ కానీ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రెస్పెక్టివ్ కాలేజెస్కి వస్తారు. సో ఆ పర్టికులర్ టైంకి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్లో కూడా వర్క్స్ ఫుల్ స్కేప్లో, ఆల్మోస్ట్ ఇంటర్నల్ ఏదైతే ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయో జరుగుతున్నాయి. ఇక్కడ విజయనగరంలో ఫస్ట్ నుంచి కూడా బెటర్గానే ఉంది. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఎల్ఓపి వచ్చిన కాలేజ్ విజయనగరం. సో డెఫినెట్లీ ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా ఈ కాలేజ్ రన్ అయ్యేటట్టు, అలాగే ఈ ప్రాంత ప్రజలకి టెరిషరీ కేర్ ఫెసిలిటీస్ అందుబాటులోకి రావడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీని తర్వాత ఫస్ట్ రెన్యువల్ ఇన్స్పెక్షన్స్ కూడా ఈ సంవత్సరమే సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం కంప్లీట్ చేస్తున్నాము. అడిషనల్ మ్యాన్ పవర్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో సుమారు 722 మంది స్టాఫ్ మనం డిప్లాయ్ చేస్తాము. సో వీళ్ళు కూడా ఇంకొక 280 మంది ఒక్కొక్క కాలేజ్లో మనం అడిషనల్ స్టాఫ్ కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి మిగతా స్టాఫ్ కూడా వస్తారు. బట్ అఫ్కోర్స్ వీళ్ళు ఓన్లీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కి వాళ్ళు అందుబాటులో ఉండాలి. సో ఈ ఏరియాకి డెఫినెట్లీ ఇది గవర్నమెంట్ సెక్టార్లో ఒక మంచి ఫెసిలిటీగా రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు
అంటే ఇంత ఖర్చు అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ మీద మనం 8,000 కోట్ల వరకు ఆల్మోస్ట్ 7,000 కోట్ల పైన మనం ఖర్చు పెడుతున్నాము. సో ఫేజ్ వైజ్ ఈ ఫస్ట్ ఇయర్ ఈ 5, నెక్స్ట్ ఇయర్కి మనం 3 కాలేజెస్ మనం ప్లాన్ చేస్తున్నాము. పులివెందు, పాడేరు, ఇక్కడ మన ఈ ఏరియాలో ఉన్న పాడేరు, పులివెందుల అండ్ ఆదోని, ఈ 3 కాలేజెస్ నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాము.